ఐపాయ్ అచ్చా ఒంటిపల్లి శ్రీదేవి జగన్కి చాకీ చేయిందని తెగ ఫీల్ అయ్యి నందిగం సురేష్ మీడియా ముందుకు వచ్చి శ్రీదేవిని తిడతాడు అంటున్నాడు. ఇదిగో సురేష్, పరిస్థితులు ఇంతకు ముందులో లేవబ్బా, అందరూ తెలివి మీరు మరియారు. నువ్వు కూడా మరో 2 నెలలు ఆగితే ఉంటావో పోతావో ఎవరికి తెలుసు చెప్పు. అందుకే ఆచి తూచి స్పందించు. ఏంటి అర్థమవుతుందా? లేదంటే శ్రీదేవి ఒకప్పుడు అన్నట్లే నీ గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందా? ఆలోచన చేయకు మొదలైతే. ఉండవల్లి శ్రీదేవి గారికి అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాం, దయచేసి మీరు వెళ్ళినట్టు వెళ్ళిపోయారు, మీ పట్ల మహిళగా గౌరవిస్తాం, అందులో అనుమానం వేయలేదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలు గౌరవించే పార్టీ తప్ప వాళ్ళని ఎక్కడ కూడా కించపరిచే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా. ఏంది కొత్త పిత్తలాటకం? తిడతానని వచ్చి చెన్నై నొక్కల్లోకి ఏంది మొహమాట పడతా ఉన్నావా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకులే అని భయపడతా ఉన్నావా? మరి శ్రీదేవిని ఏమి అన్నా అంటున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి అందరినీ ఎందుకు పిలిచావు? మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడలా, ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పుడు పాల్పడ్డానని చెప్పి తుళ్ళూరు ప్రాంతంలోనో లేదా ఎలగపూడి సచివాలయం దగ్గర నుంచొని మాట్లాడచ్చు. మీడియా ముందు ఎందుకు కనబడలా? ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఈ లోపల స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మీ చేతిలో పెడితే మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు? రాజకీయంగా మీ జీవితానికి మీరు శర్మగీతం పాడుకున్నారు. శ్రీదేవి డాక్టర్ వృత్తి వదిలి వైసీపీలో జాయిన్ అయినప్పుడే ఆమె భవిష్యత్తుకు చమరగీతం పాడేసుకుంది అని తెలిసిన మ్యాటరేలే కానీ ఏంది టోల్లూరు వెలకపోటీలో ప్రెస్ మీట్లు పెట్టాలా? ఇంకేమైనా ఉందా? అమరావతికి ద్రోహం చేసిన మీరు అటువైపు వెళితే జనం ఊరుకుంటారా? అయినా మీకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే మీ సజ్జల నువ్వు శ్రీదేవిని బతికినిస్తారా చెప్పు. అందుకే హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ప్రాణ భయం ఉందని చెప్తుందిగా, సజ్జల మీద డౌట్ ఉందని చెప్తా ఉంది. మరి జాగ్రత్త హ్యాండిల్ చేయి. సజ్జలే 100 కేజీలతో ఇప్పటికే జనంలో పల్చనయ్యారు. మీరు పుణ్యకార్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి రాత్రి నా ఆఫీసు మీద దాడి చేశారంటే నువ్వు మీరేం పుణ్యం చేసి వెళ్ళారు? వెళ్తే వాళ్ళు దాడి చేశారు, కడుపు మంట ఉండదా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కడుపు మంట ఉండదా? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, నందిగూ సురేష్ తాలూకానో లేకపోతే శ్రీదేవి గారి తాలూకానో ఇంకో వాళ్ళ తాలూకా కాదు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత 151 సీట్ ఇచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ పార్టీ కార్యకర్తలది. కాబట్టి అది గమనించాలా, వాళ్ళ కోపతాపాలుంటాయి, ఖచ్చితంగా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు. కానీ దాన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఏదన్నా చేయగలుగుతానని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే తప్ప ఆయన గిఫ్ట్ ఇచ్చే మనగాడంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎప్పుడు ఇచ్చినా ఆయన ఇస్తాడు, తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిందే. ఏది పడితే అది మాట్లాడేసి బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎలాంటి అవమానాలు జరుగుతాయి అనుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీఆర్ అంబేద్కర్ గారు ఓటు అమ్ముకోకూడదని రాశారు కదా, అది గుర్తులేదా? అది గుర్తులేదా? ఎన్నాళ్ళు మిమ్మల్ని మీ అవమానం మీ తప్పులన్నీ కూడా కప్పుచ్చుకుంటూ ఎన్నాళ్ళను ఓపిక పట్టే మేమందరం కూడా. అబ్బచ్చా, అయితే మాత్రం ఆడ కూతురని చూడకుండా దాడులు చేస్తారా? సమర్థించుకుంటున్నావు, సిగ్గులేదు. నీకు నందిగం సురేష అని జనం అడుగుతా ఉన్నారు. అయినా స్టార్టింగ్ అదే, వేరీ బిగినింగ్ లో ఏమన్నారో గుర్తులేదా? లేడీస్ అంటే వైసీపీకి అనలేని గౌరవం తొక్క తోటకూర అంటే కబుర్లు చెప్పి ఇప్పుడు కడుపు మండిందని దాడులు చేస్తారా? కడుపు మంటి ఉంటే కాస్త జీలకర్ర నోట్లో వేసుకోవాలి, అది కాదంటే ఏ ఈనోనో జల్లుచిల్లో వేసుకోవాలి. కానీ ఆడ కూతురు మీద మీ దౌర్జన్యాలు ఏందబ్బా? ఏందిది జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? టీడీపీ నుంచి 4 జంప్ చేయించి పైచాచిక ఆనందం పొందిన జగన్ కు బాబు మొన్న ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలదా ఏంది? కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. మీరు ఎక్కడున్నా మేము మహిళగా బాగుండాలని కోరుకుంటాం. పార్టీని ఎవరు మోసం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా మాదంతా కూడా నినాదం ఇదే, హద్దు దాటితే ఎవరికైనా ఎలాంటి శిక్ష ఉంటది, దానికి ఎవరు అతీతులు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అబ్బో, నీలాంటి వాళ్ళని మేము నిక్కరేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం చురేచ. టాటాకి చెప్పులకు కూడా జరిగితే రాజకీయాల్లోకి ఎవరు రారు. మీ గెటప్ చూచో, మీ జగన్ అన్న చెటప్ చూచో భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఏంది ఎవరు విమర్శించినా మీరు దాడులు చేస్తారా? ఏంది ఇది వార్నింగా? అది చేయండి, నీకుందా? అది సరే, ఏం దాకా నుంచి గమనిస్తా ఉన్నా ముఖం ఏమో ఉబ్బిపోయింది, కళ్ళేమో ఎర్రగా మారాయి, నిద్ర ముంచుకొస్తున్నట్లుంది, రాత్రి తాగిన స్పెషల్ టాటస్ వీసుకి మిట్ మధ్యాహ్నం పనిచేయడం మొదలెట్టినట్లుంది. కోతంత నిమ్మకాయ చెక్కతో తలంచుకుని మజ్జిగ తాగి బడ్జో చురేచు. లేచాక మాట్లాడుకుందాలే, ఇక పో అబ్బా, వెళ్ళిపో, ఓ కొనుక్కు తీసిరా నా మాటిను. అయిపోయి అయిపోయి.